मल्लापूर प्रजल पेर पेरना हृदयपूर्वक नमस्कार इंत संख्य मेम चपे रेटल विन युव मित्र आड़बिडक रईतन अंदर की हृदयपूर्वक नमस्कार बीआरएस पार्टी की संबंधी एमपीपी काटिपल्ली सरोजना आदिरेड्डी गारु जेडपीटीसी संदिरेड्डी श्रीनिवास रेड्डी गारु बीआरएस पार्टी मंडल अध्यक्षुलु कोटा श्रीनिवास गारु मल्लापूर एमपीटीसी गारु आकुतोट राजेश गारु मल्लापूर ग्राम शाखा अध्यक्षुलु बंडी लिंगस्वामी गारु पीएसएस चेयरमैन गारु वेंपेट नरसारेड्डी गारु रैतु समन्वय समिति अध्यक्षुलु गौरवनीयुलु कोम्मुल जीवन गारु रैतु समन्वय समिति जिल्ला डैरेक्टर गारु डीलर मल्लय्य गारु अट्लाने एएमसी एक्स चेयरमैन गारु कल्दुर्की नर्सय्य गारु एएमसी एक्स वाइस चेयरमैन गारु मुद्दम शरत गारु सोशल मीडिया कन्वीनर तमुडु राजशेखर गारु अन्नी ग्रामाल पार्टी अध्यक्षुलु गौरवनीयुलु सर्पंचुलु एमपीटीसीलु अट्लाने माजी जेडपीटीसीलु एमपीपीआरलु माजी सर्पंचुलु वाइस एमपीपी गारु नगेश गारु बीआरएस यूथ प्रेसिडेंट सतीश गारु अंदर की पेर पेरना हृदयपूर्वक नमस्कार इंतक मुंदु र्याली वस्तुंटे रामरेड्डी गारु कदा इदि वरकु मंडल पार्टी रामरेड्डी गारु कूडा कनबड्डारु मरि अंत पेद्द वयसुलो कूडा चाला जोश तोनी मोत्तं र्याली वच्चिनंदुकु अंदर की हृदयपूर्वक नमस्कार मन मल्लापूर मंडलंलो सोमेश्वर गुट्ट आ स्वामी दय वल्ल मोत्तं मन मंडलं अंता कूडा బాగుండాలని సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎప్పుడో నాకు గుర్తుంది నేను ఎంపీగా ఉన్నప్పుడు మనం 10 కోట్ల నిధులు మంజూరు చేసుకున్నాం అవి వచ్చేయ రోడ్ వర్క్ కూడా మంచిగా అయితా ఉంది ఆ మల్లన్న దయ వల్ల మనందరం బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ రోజు ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నారు డాక్టర్ సంజయ్ గారి గురించి మీకు ఒక రెండు మాటలు చెప్పాలి నేను నాకు మా అన్న రామన్న తెలుసు కదా అందరికీ కేటిఆర్ తెలుసా రామన్న క్లాస్మేట్ ఈ సంజయ్ గారు డాక్టర్ సంజయ్ గారు అంటే నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా డాక్టర్ సంజయ్ గారిని చూస్తూ ఉన్నా రామన్న ఎట్లా నాకు అన్ననో సంజయ్ గారు కూడా నాకు అట్లనే అన్నతో సమానం మా ఇంటి మనిషి అంటే ఎట్లా ఉంటాడు కష్టమైనా నష్టమైనా ఏదున్నా కూడా మా కుటుంబంతోని కలుసున్నటువంటి వ్యక్తి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ సందర్భంలో నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భంలో దగ్గరుండి కంటి కృపల కాపాడుకున్నటువంటి వ్యక్తి ఎందుకంటే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది డాక్టర్లు రకరకాలుగా చెప్పి అప్పుడు జర ఆంధ్రోలు బయపెట్టే ప్రయత్నం చేసిరు తొందరగా విరమించాలని రకరకాల విషయాలు చెప్పినప్పటికీ సంజయ్ గారు దగ్గరుండి మా అందరికీ ధైర్యం చెప్పి అంకుల్ బాగుంటారు కేసీఆర్ గారు బాగుంటారు తప్పకుండా తెలంగాణ కూడా వస్తదని మా కుటుంబానికి అంత ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు చదువుకున్నవాడు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అన్నిటికన్నా ఎక్కువ మంచి మనిషి శ్రద్ధ పెట్టి మీరు చెప్పినటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తి మరి సంజయ్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మరి సంజయ్ గారిని గెలిపిస్తే ఏమొస్తది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటటువంటి ఎన్నికలు నిజంగా ఆశామాష ఎన్నికలు కాదు 5 ఏళ్ళకు ఒకసారి ఓటు ఒక్క రోజు వేస్తాం కానీ దాని ఫలితం 5 ఏళ్ళు కూడా అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకోసం ఓటేస్తున్నాం విజ్ఞతతోని నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా మంచి విషయం నిజంగా ప్రజాస్వామ్యంలో పెద్ద హక్కు ఓటు హక్కు మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని దించేయొచ్చు మీకు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని అందలం ఎక్కియొచ్చు కానీ ఎవరు ఎక్కడ ఉన్నా సేవ మీకు చేయడానికి వచ్చే వాళ్ళని ఎన్నుకుంటే మనకు కొన్ని మంచి పనులు జరుగుతాయి మీరు దయతోని ప్రేమతోని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి 2014 లో అవకాశం ఇచ్చింది అన్ని పార్టీలను కాదని మీరు అవకాశం ఇచ్చారు మీరు అవకాశం ఇస్తే 2014 లో ఏం చేసుకున్నాం అంతకముందు కాంగ్రెస్ పార్టీలో 200 రూపాయల పెన్షన్ ఉంటుండే బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 2014 లో ఆ 200 తీసి 1000 చేసుకున్నాం
అదే విధంగా రైతులకు ఎన్నడ ఆసర లేకుండే రైతులకు ఇబ్బంది ఉండే కరెంట్ లేకుండే ఒక్కసారి 10 ఏళ్ల ముందట విషయం ఎట్లుందో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆగమాగంల ఇప్పుడు వస్తున్న విషయాలను చూసుకొని ఇయాల వాట్సాప్ లో వస్తున్న విషయాలను చూసుకొని మనము గతం మర్చిపోతే భవిష్యత్తు కూడా ఆగమైతది ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచన చేయాలి 10 ఏళ్ల కింద ఎట్లా ఉంటిమి కరెంట్ ఉండేనా ఊర్లల్లో కరెంట్ ఉంటుండేనా అసలు ఎంత ఇబ్బంది ఉంటుండే ఇక రైతులకైతే కరెంట్ వచ్చినటువంటి పరిస్థితి లేకుండే కానీ ఇయాల 24 గంటలు మన ఇంట్లో కరెంట్ ఉంటది ఆనాడేమో కరెంట్ ఉంటే వార్త ఇయాల కరెంట్ పోతే వార్త ప్రతి ఒక్కరం ఆలోచిస్తాం అరే కరెంట్ ఎందుకు పోయింది భయ్ పోదు కదా మన దగ్గర అనే పరిస్థితి ఇయాల వచ్చింది అంటే ఎంత గుణధైర్యం వచ్చింది మనకంటే అరే కరెంట్ ఎట్లా పోతది అని ఆశ్చర్యపోతా ఉన్నాం ఆనాడేమో కరెంట్ ఎప్పుడు వస్తదని ఎదురు చూసినటువంటి పరిస్థితి మీరు 2014 లో కేసీఆర్ గారు చేసిన పనులు అది పెన్షన్ కావచ్చు కరెంట్ ఇవ్వడం కావచ్చు రైతు బంధు ఇవ్వడం కావచ్చు మహిళల కోసం చేసిన కార్యక్రమాలు కావచ్చు అన్ని చూసి 2018 లో మళ్ళా మీరు ఓటేసారు 2018 లో ఓటేసి ఏం చేసినాం మొదటిసారి 1000 రూపాయలు ఇచ్చినాం తర్వాతసారి దాన్ని పెంచుకొని 2000 చేసుకున్నాం మీరు మాకు ఆశీర్వదించినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి మీకు పెద్దగానే చేసినాం తప్పితే ఎక్కడ మాట తప్పినటువంటి ఆస్కారం లేదు ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించుకోవాలి తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్లాడం ప్రతి ఒక్కరం కొట్లాడం ఈ మల్లాపూర్లో కూడా దీక్షలు పట్టినం ఈ మల్లాపూర్లో కూడా బోనాలెత్తి బతుకమ్మలెత్తి మాకు తెలంగాణ కావాలి అని చెప్పి లొల్లి పెట్టినం ఎవ్వరు ఉట్టిగేలా తెలంగాణ 15 ఏళ్ళు పిడికిలెత్తి గుండెలు వగిలేలాగా మన ఆవేశాన్ని చూపిస్తేనే తెలంగాణ భయపడి చచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్పితే ఉట్టిగా ఇయ్యలే మనకు మరి అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం ఎవ్వరి ముందు నవలపాలు కావద్దని చెప్పి కేసీఆర్ గారు 10 ఏళ్ళు మొత్తం 10 ఏళ్ళు ఇప్పటిదాకా తన చెమటను రక్తాన్ని ఒకటి వేసి తన మేధస్సును వాడి కరెంట్ ఇస్తున్నారు మనకి ఇండ్లు ఇస్తున్నారు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇక్కడ సంజయ్ అన్న గెలిస్తే గెలిచేది మల్లాపూర్ ప్రజలు ఇక్కడ బీజేపీ గెలిస్తే బీజేపీ మాత్రమే గెలుస్తుంది కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఒక సీట్ వస్తుంది కానీ అదే బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ప్రజలు గెలుస్తారు మీరు గెలుస్తారు మీ గెలుపు కావాలి ప్రజలు గెలవడం కావాలి పార్టీలు మస్తు వస్తాయి పోతాయి అధికారం శాశ్వతం కాదు అనుబంధం శాశ్వతం మేము మీతో కోరుకునే అనుబంధం ఇప్పుడే అంకుల్ గుర్తు చేస్తా ఉన్నారు నాకు మన సహరన్న ఏమీ లేన్నాడు తెలంగాణ వస్తుందో రాదో తెలివన్నాడు ఆనాడు కూడా నేను మల్లాపూర్ వచ్చిపోయిన తెలంగాణ ఉద్యమంలో మీతోని భుజం భుజం కలిపి ఉద్యమం చేసిన వాళ్ళం మేము మీతో పాటు రోడ్ల మీద ధర్నాలు చేసిన వాళ్ళం మేము మాకు అనుబంధం కావాలి అధికారం ఇవ్వాలొస్తుంది రేపోతుంది అది వేరే విషయం కానీ అధికారంలో ఎవరు ఉండాలి ఎవరుంటే మీకు బాధ్యతది అన్నది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మనం దేశంలో మీరందరు గర్వపడేటట్టు మీరు కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నారు మీరందరు గర్వపడేటట్టు ఇలా చేసినాం ఇవాళ వరి పంట సాగులో వడ్లు వండించడంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ఇవాళ 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంలో నంబర్ వన్ ఇవాళ తలసరి ఆదాయంలో మనం నంబర్ వన్ ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడంలో మనం నంబర్ వన్ అనేక కార్యక్రమాల్లో మీరు తలెత్తుకొని తిరిగేటట్టు కేసీఆర్ గారు చేసింది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఏంది దాని పరిస్థితి ఏంది గుర్తుపట్టాలి ఒక చిన్న కథ చెప్తా అక్క మీకు అయితే ఏమవుతుందట అంటే వింటురా అందరు వింటురా వినబడుతుందా అందరికి వినబడుతుందా అయితే ఏం జరుగుతుందట అంటే ఒక ఊర్లో ఒక చెరువు ఉందట ఆ చెరువులో అనుకోకుండా సడన్ గా నీళ్లు బాగా వచ్చినాయి అప్పటిదాకా అక్కడ ఒక తేలు ఉండేనట తేలు ఒడ్డు మీద ఉన్నది కానీ అది అవతల కట్టుకుపోవాలి తేలికేమో ఈత రాదా నీళ్లు ఎక్కువ వచ్చినాయి నీళ్ళలో ఒకటి కొత్త కొత్త తేలు అందుకని అక్కడనే ఒక కప్పు ఉన్నదట ఆ కప్పను పట్టుకొని బావా బావా జర నన్ను ఒడ్డు దాటియవా అన్నదట జర కప్ప చూసి తేలును భయపడ్డది ఇది కుడితే బాగా మండి పడవుతుంది మరి ఇది అవసరమా మనకు అనుకొని లేదు లేదు అన్నదట ఇక తేలు మోసకారి రకరకాల మాటలు చెప్పి మభ్య పెట్టి కప్పను బతిమలాడి బతిమలాడి జర్రగా ఒడ్డు దాటి బావా అన్నదట ఆయన సరే అని పాపం అమాయకం కప్ప ఎక్కించుకున్నది ఒడ్డు దాటిచ్చింది దాటేయంగానే తేలు గుణం మూకుంటదా దాటంగానే కుట్టింది ఆయనతో విషయానికి కప్ప వచ్చింది విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తేలు లాంటి ఏం చేస్తుంది ఏం చేస్తుంది అవసరంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తారు ఒక్క విషయం ఆలోచన చేయండి రాహుల్ గాంధీ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఢిల్లీలో ఉంటాడు ఆయన ఎప్పుడు వస్తాడు తెలంగాణకు ఎలక్షన్ రాగానే వస్తాడు మామూలు అప్పుడు రావడానికి మనకు పట్టుండదు మామూలు అప్పుడు మన ముచ్చట మాట్లాడాడు ఢిల్లీలో మాట్లాడాడు గల్లీలో మాట్లాడాడు హైదరాబాద్ లో మాట్లాడాడు
ఎలక్షన్ రాగానే వస్తాడు ఆయన వస్తాడు ఆయన చెల్లి వస్తది ఆ అమ్మ వస్తారు అందరూ వస్తారు కానీ మామూలు అప్పుడు రారు అందుకే ఆయన పేరు ఏం పెట్టుకున్నాం అంటే మనం తెలంగాణల ముద్దుగా ఎలక్షన్ గాంధీ అని పెట్టుకున్నాం ఏం పేరు కరెక్టేనా నేను పెట్టిన పేరు మరి సేమ్ ఇగో యదా రాజ తదా ప్రజ వాళ్ళ లీడర్ ఎట్లున్నాడో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు కూడా గట్లే ఉంటాడు ఇక్కడ ఉన్న నరసింహరావు కూడా అంతే ఎలక్షన్ వస్తే బీఫామ్ పట్టుకొని వస్తాడు లేకపోతే మాత్రం గనవడం అందుకే ఆయన పేరు ఏం పెట్టుకుందాం మనం ఎలక్షన్ రావు బాగుందా పేరు అరే చెప్తలేరేనమ్మా బాగుందా నేనేం చెప్తా ఉన్నా అంటే ఎన్నికలప్పుడు వచ్చిపోయేటోళ్ళు మనకు కావాలనా ఒక్కసారి ఆలోచించు ఎన్నిక ఉన్నా లేకున్నా మీరు చూసిండ్రు సాగర్ అన్న గత 20 ఏళ్ళుగా మీరు ఎన్నుకున్నారు మొదలు జెడ్పీటీసీకి ఎన్నుకున్నారు మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు ఎప్పుడు పోయినా కలుస్తారు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటారు ప్రతి నిత్యం మల్లాపూర్ గాని అన్ని మండల కేంద్రాలు తిరుగుతూనే ఉంటారు ఎక్కడ ఒక్క నిమిషం కూడా మీరేరన్న ఆయన మీద క్యాస్ట్ పెడితే నేను 100 సార్లు చూసిన అంకులే గదవట్టుకుంటాడు అరే ఉండ్రా బిడ్డ నేను చేసి పెడతా పని నీకెందుకు అంటాడు అంటే ఒక ప్రేమ ఒక ఆప్యాయత అది బీఆర్ఎస్ పార్టీ గుణం ఇవాళ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వినిపించారు మీకు ఆ రేకంత రెడ్డి మాటలు ఈ మన సంజయ్ అన్న అది కరెంటు విషయమైనా అహంకారమే రైతుల విషయమైనా అహంకారమే ఇక నిన్న మొన్న అయితే అహంకారం నెత్తికెక్కి ఏం మాట్లాడతాడంటే మీ బిడ్డలు తెలంగాణ బిడ్డలు మన బిడ్డలట మళ్ళీ నక్సలైట్లలో కలిసిపోతారట ఇది ఆయన మాట్లాడే మాట మరి అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారం ఉంటే రేపు పొద్దున పరిస్థితి ఏంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి అందుకే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం వాళ్ళకి అధికారం తప్పితే ఇంకోటి పట్టి లేదు మనం పట్టి లేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి పోని పోని జరగండి రాదు పక్క జరగండి 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 ఇంకా కొంచెం ఇటు రండి అయిపోతుంది పోని 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 జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు మా అక్క చెల్లెలు ఒక మాట చెప్పాలి నాకు మీరు కార్తీక దీపం సీరియల్ చూస్తారా చూడరా ఏంది చూడరా ఎంతమంది చూస్తారు చేతులు ఎత్తురి కార్తీక దీపం సీరియల్ ఎంతమంది చూస్తారు ఇక్కడ కొంతమంది అన్నలు కూడా చూస్తారా వా ఇంటోళ్ళు అయితే చూస్తారట అరే పో పంపించేసేయండి అబ్బా కార్ తీయండి అక్కడ కార్తీక దీపం సీరియల్ చూస్తారా అందులో కానీ డాక్టర్ బాబు అని ఉంటాడు అవునా ఇక మనకు కూడా ఒక డాక్టర్ బాబు ఉన్నాడు మరి డాక్టర్ బాబును పదిలంగా చూసుకోండి డాక్టర్ బాబును పదిలంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందమ్మా మనకు చెప్పాలి అక్కలు అన్నలు చెప్పదు అక్క ఎంతుంది సిలిండర్ ధర ఎంతుంది 1120 అదే మళ్ళీ ఈ డాక్టర్ బాబు గారు గెలిస్తే మన గ్యాస్ సిలిండర్ ఓన్లీ 400కి వస్తుంది ఆ మిగతా ఏదైతే 820 రూపాయలు చుట్టూ అవుతుందో అదే కేసీఆర్ గారు మోడీకి కడతారు మీరు మాత్రం 400 గ్యాస్ సిలిండర్ కట్టాల్సి ఉంటుంది వాస్తవానికైతే గ్యాస్ సిలిండర్ ధర కేసీఆర్ గారి చేతిలో ఉండదు కానీ అడిగినాం 5 ఏళ్ళు అడిగినాం 4 ఏళ్ళు అడిగినాం బీజేపీలను ధరలు తగ్గిమని వాళ్ళు తగ్గేలే ఇక వీళ్ళు తగ్గించేటట్లేదు మూడోసారి అధికారంలోకి వస్తే మనమే తగ్గిద్దామని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఒక్కసారి సంజయ్ అన్న ఎన్నికైతే మనకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాబోతా ఉంది అదేవిధంగా మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉంటారు ఇక్కడ ఉన్నారా ఉన్నారా పింఛన్ ఎంత మందికి వస్తుంది ఇలా చేయలేట్టాలి ఇది ఇది అన్యాయం ఇది వచ్చేటోళ్ళు చెప్పాలి కదా వస్తుందని వస్తలేదా ఒక్క నిమిషం మొదలు వచ్చేటోళ్ళు చేయలేతురి ఓకే మీరు దించండి రామాలు ఎంతమంది ఉన్నా చేయలేతురి వస్తలేదా మీకోసమే ఆలోచన చేసినాం ఆలోచన చేసి కేసీఆర్ గారిని నేను సాగర్ అన్న గారు అడిగినాం కేసీఆర్ గారు ఒక మాట ఏం చెప్పారు మంచిగా భారీ మెజార్టీతోని సంజయ్ గారిని గెలిపించుకొని రండి ఎవరెవరికైతే బీడీ పెన్షన్ వస్తలేదో 2014 ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఉంది అది తీసేసి మీ దగ్గర పిఎఫ్ కార్డు ఉన్నా లేకున్నా మీరు బీడీ కార్ఖానాలలో పనిచేసేది ఉంటే ఖచ్చితంగా 5000 రూపాయలు బీడీ పెన్షన్ తీసుకోబోతా ఉన్నాం మా అక్క చెల్లెలందరికీ కూడా 5000 రూపాయలు బీడీ పెన్షన్ రాబోతా ఉంది గెలవంగానే 3000 అవుతుంది సంవత్సరానికి 500 పెరుక్కుంటా 5000 అవుతుంది అనే విషయాన్ని
మీకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మరి రైతన్నలు ఉన్నారు ఇక్కడ చాలా మంది రైతన్నలకు రైతు బీమా వస్తుంది మీకు తెలుసు కదా అంటే పొరపాటునో గ్రహపాటునో రైతన్నలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఆసరాగా 5 లక్షలు వస్తుంది వస్తున్న విషయం మీ గ్రామాలలో తెలుసు తెలిసి ఏమన్నారంటే అక్క ఇది బాగానే ఉంది కట్టం ఇది ఉన్నోళ్ళకి ఇస్తున్నారు మరి పొలం లేనోళ్ళ పరిస్థితి ఏంది ఏం లేనోళ్ళ పరిస్థితి ఏందని మీరు అందరూ అడిగింది అడిగినా లేదక్క చాలా సార్లు బాధపడ్డారు మీరు ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది చెప్తే ముఖ్యమంత్రి గారు మాత్రం ఏమన్నారంటే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటదో తెల్ల రేషన్ కార్డు ఉంటదో 93 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎట్లయితే రైతు బీమా వస్తుందో అట్లానే బీమా చేసుకుందాం మనం కేసీఆర్ రక్షణ పేరుతోని బీమా చేసుకుందాం అని చెప్పిను సో రైతు బీమా ఎట్లయితే వస్తుందో అట్లానే మన కుటుంబాలన్నిటికీ కూడా బీమా వస్తదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నేను ఇంకొక మాట చెప్పాలి సుమ మీకు కేసీఆర్ గారికి మనం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అన్ని తెలుస్తాయి ఆయన అనుకున్నాడట మల్లాపురంలో మా అక్క చెల్లెలు ఏం చేస్తారు అని మీరు ఏం చేస్తారు అంటే రేషన్ షాప్ లో పోతురు బియ్యం తీసుకుంటారు ఏం బియ్యం వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారు హుషారు చేసి దొడ్డు బియ్యం తీసుకొని ఎనకంగా పోయి అమ్ముకుంటారు అవునా కదా అమ్ముకొని బయట సన్న బియ్యం కొనుక్కుంటారు మార్కెట్ లో ఇది తెలిసింది కేసీఆర్ సార్కి తెలిసి సార్ ఏమన్నాడు అంటే ఇక మీరు దొడ్డు బియ్యం తీసుకునేందుకు ఈ అమ్ముకునేందుకు నేనే గెలిచినాక సన్న బియ్యం ఇస్తా అందరికి అని చెప్పి మీరు సంజయ్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం డైరెక్ట్ గా ప్రభుత్వమే ఇవ్వబోతా ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే మా రైతన్నలు ఉన్నారు ఇవాళ 10,000 రూపాయలు వస్తుంది మనకు రేపటి నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ లో 12,000 రూపాయలు రైతు బంధు వస్తుంది తర్వాత సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచుకుంటూ పోతాం దాన్ని 16,000 రూపాయలు మనం చేసుకోబోతా ఉన్నాం అయితే ఇక్కడ మీ అందరితో అనుమానం రావాలి మీరు కరెక్ట్ గా వింటే ఏమనుమానం అది మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెంచుతామని చెప్తున్నారు కదా అక్క వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా అనొచ్చు మీరు ఒక్కసారి చరిత్ర చూడండి 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో 1,000 రూపాయలు ఇస్తా అంటే 1,000 రూపాయలు ఇచ్చిండు 2,000 ఇస్తా అంటే 2,000 ఇచ్చిండు రైతు బంధు ఇస్తా అంటే రైతు బంధు ఇచ్చిండు ఎరువులు ఇస్తా అంటే ఎరువులు ఇచ్చిండు అన్నిటికీ మించి వడ్లు ఊరూరులో మన అక్క చెల్లెలు నడిపే ఐకేపీ సెంటర్లలో వడ్ల కేంద్రాలు ఓపెన్ చేసి అవన్నీ కూడా కొనడం జరుగుతూ ఉంది అంటే మాట మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 3 నెలల కింద గెలిచింది గెలిచే ముంగట ఏం చెప్పింది రైతులకు 9 గంటలు కరెంట్ ఇస్తాం రైతులకు మన ఏమో బీమానా ఏదో ఎప్పిరు ఆడ కూడా బీమా అట్లనే మహిళలకు ఇది కాదని చాలా కథలు చెప్పారు కానీ చెప్పిన కథలన్నీ 3 అంటే 3 నెలల లోపల అక్కడ రైతులు దుమ్మెత్తి పోసే పరిస్థితి ఉన్నది 3 గంటలు ఆడ కరెంట్ ఇస్తారు కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే బీజేపీ వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు ఒక్క పని ఏలే 15 లక్షల రూపాయలు ఇంటింటికి ఇస్తామన్నారు ఇంతవరకు అయితే ఎవరికి రాలే మన తెలంగాణలో వచ్చినాయని ఎవరికన్నా వచ్చిన వాళ్ళు చేయలేకపోరే జరొకసారి రాలే ఎవరికి రాలే కదా బీజేపీ వాళ్ళు చెప్పింది చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఎక్కడ చేయలేదు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక పార్టీ భారతదేశంలో చెప్పింది చెప్పినట్టుగా చేసే వ్యక్తి మన కేసీఆర్ గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నామ్మా ఇవాళ మనం అనేక మంది వస్తారు ఎలక్షన్లు అనగానే అనేక విషయాలు చెప్తారు ఆగం కాకండి కొంచెం కూర్చొని ఆలోచన చేయండి ఎవరి వల్ల 24 గంటలు కరెంట్ వస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకు మంచి పాఠశాలలు వచ్చినాయి ఎవరి వల్ల ఇవాళ ఈ మన కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది మన బిడ్డలకు డబ్బులు వస్తా ఉన్నాయి ఆలోచన చేయండి రేపు పొద్దున ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గేటటువంటి ఆస్కారం లేదు ఇక ఆఖరికి ఒక మాట చెప్తా మా అక్క చెల్లెలు పెద్ద సంఖ్యలు ఉన్నది మనకు ఆడవాళ్ళకు జర రేషం ఎక్కువ ఉంటుంది అవునా కదా అవునా ఇక మనలంటే జర దానికి దీనికి ఆగమవుతారు కానీ మనకు జర రేషం ఎక్కువ ఉంటుంది అవునా ఎవరన్నా మన ఇంటికి ఫంక్షన్ కు వచ్చిరు అనుకోక పెన్లో పేరంటాము వచ్చినప్పుడు ఏం చేస్తారు 100, 200, 500 వాళ్ళు కట్నం పెడతారు మొగలు మర్చిపోతారు మనం ఏం చేస్తాం యాది పెట్టుకుంటాం వాళ్ళ ఇంటి పేరుతో సహా ఇవో గాళ్ళు అప్పుడు వచ్చింది 100 రూపాయలు పెట్టిపోయిండు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిస్తే ఆ 100 వాళ్ళ వాళ్ళు పెట్టేదాకా మనకు మనసు ఉంటుంది అవునా కదా వాళ్ళకు మనమేంది మోతాదు అనుకుంటాం మనం మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆడబిడ్డలకు ప్రత్యేకించి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిలు చేసి ఇక్కడ వేలాది మందికి మన మల్లాపురంలో వేలాది మందికి పెన్షన్లు పెన్షన్గా నెల నెలకి ఇస్తా ఉన్నారు కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళ బాధ ఆ ఇంటోళ్ళకి తెలుస్తుంది కాళ్ళు చేతులు బాగలేని పిల్లలు ఉంటే ఎట్లుంటారు అట్లాంటి ఒక 1,000 మందికి
ఇయాల మన మల్లాపురంలే కాలు చేయలు బాగాలేనోళ్ళకి పింఛన్ ఇస్తారు. బోధకాలు కాలు దొడ్డుగైతే చూడక పని చేసుకోవడానికి రాదు. అట్లాంటి వాళ్ళు 100 మందికి మల్లాపురంలో పెన్షన్ ఇస్తారు. మరి ఇన్ని ఇస్తున్న మన కేసీఆర్ కి మనం ఏమీ ఇయ్యాలక్క? ఏమీ ఇయ్యాలే మనం? ఏసేది పక్కనేనా? మనం ఉంచుకోవద్దు మోతాదు. మీరు ఓటు వేయాలి. మళ్ళా బరాబర్ కొత్తగా ప్రభుత్వంలో మనమే వస్తాం. మళ్ళా హక్కుగా మమ్మల్ని అడగాలి. ఓ రెండు మూడు పనులు మిగిలిపోయినాయి నాకు కూడా తెలుసు. ఏం మిగిలినాయి? అందరికి ఇల్లు ఇయ్యలేకపోయినా అవునా కదా? అది బాగా బాధ ఉన్నది. మీకు ఇయ్యలేని వాళ్ళకి ఏం చేసినాం? ఇక్కడ మల్లాపూర్ మండలంలో కూడా జాగలు ఉన్న వాళ్ళకు మొన్న కొన్ని గృహలక్ష్మీలు ఇచ్చుకున్నాం. ఇంకా కొన్ని 650 మందికి గృహలక్ష్మీలు ఇచ్చుకున్నాం. అట్లనే కొంతమందికి ఇండ్లు ఇచ్చినాం. ఇయని ఉన్నాయి, చెయ్యని ఉన్నాయి. కానీ మీరు కూడా ఆలోచించాలి. గిన్ని వేసిన వాళ్ళం చేయగలిగితే అవి చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా వేస్తాం. మీరు దీవించి ఆశీర్వదించండి, ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే మేము కూడా దేవుళ్ళం కాదు కదా, మీతోని మీతో పాటు నడిచే మనుషులమే. చేయగలిగేటి చేసినాం, చేయలేని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, మా నియత ఏంది చూడండి. ఎందుకంటే నియత్ కిత్నా హే బరకత్ ఉత్నా అంటారు. నియత్ ఉన్న ఇంట్లో బరకత్ ఉంటది. ఇలా నియత్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే రాష్ట్రానికి బరకత్ ఉన్నది. అన్నిట్లో దేశంలో నంబర్ వన్ ఉన్నాం. కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళీ ఆశీర్వదించి దీవించి కేసీఆర్ గారిని మూడోసారి అధికారంలోకి తీసుకురండి. మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసుకుందాం. చేసే గుణమున్న మనిషి, పెట్టే గుణమున్న మనిషి, మంచి మనిషి, పేద సాదా బీదాబిక్కి గురించి ఆలోచన చేసే మనిషి. కాబట్టి మీరు కూడా వారిని ఆశీర్వదించి దీవించండి. ఇవాళ మనకు జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేకమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఇక ముందు కూడా జరుగుతుంది. కానీ అవన్నీ జరగాలంటే ఇక్కడ సంజయన గెలవాలి. సంజయన భారీ మెజార్టీతో ఇక్కడ గెలిస్తేనే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొక విషయం, యూత్ చాలా మంది ఉన్నారు. ఎలక్షన్ రోజు దయచేసి హాలిడే కాదు, మనకు ఓటేయాలి. పొద్దున పొద్దునే పోయి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మొదటిసారి ఓటేసే వాళ్ళైనా దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరన్నా ఓటేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళని పోయి ఉల్టా మనం చైతన్యం చేయాలని చెప్పి యువమిత్రులందరూ కూడా కోరుతూ, మరి ఇంత ఓపికగా వచ్చి నిలబడ్డ మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని పనులు చేసే గుణమున్న మంచి మనుషుల్ని గెలిపించండి, మన రాష్ట్రాన్ని గెలిపించండి, మన ప్రజల్ని గెలిపించండి అని కోరుతా ఉన్నాం. అట్లానే మల్లాపూర్ మండల్ హెడ్ క్వార్టర్ లో ఈ తొవ్వకి డివైడర్ కావాలని అడుగుతా ఉన్నారు. సంజయన గెలిచినాక నేను సంజయన వచ్చి కొబ్బరికాయ కొడతాం మరి ఆ పనులకు. థ్యాంక్ యూ. భారీ మెజార్టీతోని సంజయ్ గారిని గెలిపించండి అని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుతూ, మళ్ళీ మా అక్క చెల్లెలు లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? చెప్తారా మనదేం గుర్తు? ఏ అన్న లాగండి అయ్యా, మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? గుర్తులు గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని మాఫ్ చేస్తా నేను, కానీ జై తెలంగాణ అన్నప్పుడు చెయ్యెత్తపోతే మాత్రం లడా అవుతుంది మీకు నాకు, ఓకేనా? ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.